ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ వాట్ ఇంట్ ఏ ఈస్ 25, అట్లాగే ఇంట్ బీఈస్ 34.5 ఇలా రాసాం అనుకుందాం. టూ వేరియబుల్స్ క్రియేట్ చేసి వాటిని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఏ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ బి. ఇప్పుడు ఏబీ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాం, ఎంత ప్రింట్ అవుతాయి? 25, 34 అవ్వాలి. జనరల్గా మనం సి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అలా వస్తుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది. ఏమొచ్చింది ఇక్కడ? ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి? ఇన్కంపాటబుల్ టైప్స్, పాసిబిలీ లాస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక డెసిమల్ పాయింట్స్, 34.5, 2.3 ఇట్లాంటి వాల్యూస్ ఇస్తున్నప్పుడు ఈ పాయింట్ పాయింట్ ఉంది అంటే జావా ఏమనుకుంటుంది, జావాలో కాదు సీలో కూడా ఏముంటుంది, ఏమవుతుంది అంటే ఇది డబుల్ టైప్ వాల్యూ, అంటే ఫ్రాక్షన్. మనకి ఫ్లోట్ అండ్ డబుల్ టూ టైప్స్ ఉన్నాయి కదా మనకి, డబుల్ టైప్ వాల్యూ అనుకుంటుంది. జావాలో కొంచెం టైప్ చెకింగ్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది కంపేర్ టు సి అండ్ సి ప్లస్ ప్లస్తో కంపేర్ చేసుకుంటే. జావాలో టైప్ చెకింగ్ స్ట్రిక్ట్ ఉంటుంది. ఒక పెద్ద టైప్ని చిన్న టైప్కి ఎప్పుడు ఇవ్వకూడదు. ఇప్పుడు 34.5 అనేది డబుల్ టైప్, ఇంట బి అనేది ఇంటీజర్ టైప్. డబుల్ ఈజ్ బిగ్గర్ దాన్ ఇంటీజర్, కాబట్టి పెద్దదాన్ని చిన్నదానికి ఇవ్వద్దు అని ఎర్రర్ చెప్తుంది. దాన్నే మనకి ఎర్రర్ ఎలా చెప్తుంది? పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. ఎప్పుడైనా డబుల్ నుంచి ఇంటీజర్కి అసైన్ చేసినప్పుడు కొంత డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, అది నీకు దానివల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి డోంట్ డూ దిస్ వన్ అని చెప్తుంది. ఓకేనా? అదే సిలో అనుకోండి, ఈ 34.5 ఇంటీజర్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తే సింప్లీ 34 స్టోర్ అయిపోతుంది. బట్ జావాలో ఇది టైప్ చెకింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మరి ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సపోజ్ ఒక ఫ్రాక్షన్ పార్ట్ వాల్యూ ఉంది దాన్ని ఇంటీజర్లోకి స్టోర్ చేసుకోవాలి, అట్లాంటప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఎక్స్క్లూజివ్లీ కన్వర్ట్ దట్, ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సిలో కూడా చేసుకోవచ్చు ఇట్లా, జావాలోనే ఖచ్చితంగా చేయాలి. సిలో ఆ ఇంట్ విత్ ఇన్ పరాన్సిస్ రాయకున్నా కూడా ఆటోమేటిక్గా 34 స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు 34.5 మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేసి బిలో స్టోర్ చేస్తున్నాం. ఇలా చేస్తేనే జావా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా చూసుకుంటాం. 34 తీసుకుంటుంది. ఓకేనా? టైప్ చెకింగ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏ బిగ్గర్ టైప్ వాల్యూ ఒక బిగ్గర్ టైప్ ఎలిమెంట్ని, అది వాల్యూ కావచ్చు వేరియబుల్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగ్గర్ టైప్ ఎలిమెంట్ని స్మాలర్ టైప్ వేరియబుల్కి అసైన్ చేయకూడదు. దెన్ ఇప్పుడు నేను ఇంకొక స్టేట్మెంట్ రాస్తున్నాను, ఫ్లోట్ సి ఈక్వల్ టు సమ్ 54.24 అని రాసి ఇప్పుడు సీని ప్రింట్. ఓకే, ముందు ఇది ప్రింట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే వర్క్స్ 34 వస్తుంది కదా ఏబిఎల్ తీసుకుంటే, నో ఎర్రర్, 25 and 34 ఇది ఓకే కదా. నో, ఇప్పుడు ఫ్లోట్ తీసుకొని చూద్దాం. ఫ్లోట్ సి ఈస్ 54.24 సీని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకేనా? ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే వాట్ ఇట్ ఈస్ సేయింగ్, డబుల్ టు ఫ్లోట్. ఎందుకంటే డబుల్ ఫ్లోట్ కూడా ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తుంది సిస్టమ్. ఇట్లా డబుల్ ఈస్ బిగ్గర్, ఫ్లోట్ ఈస్ స్మాలర్. ఇక్కడ ఇస్తున్న వాల్యూ, ఎప్పుడైనా మనం ఫ్రాక్షన్ పార్ట్ ఉన్న కాన్స్టెంట్ ఏదైనా ఉంది అంటే, ఫ్రాక్షన్ పార్ట్ ఉన్న కాన్స్టెంట్ ఏదైనా ఉంది అంటే దాని సిస్టమ్ ఆటోమేటిక్గా డబుల్గానే ట్రీట్ చేస్తుంది. ఆ డబుల్ని ఫ్లోట్ టైప్కి ఇస్తున్నాం కాబట్టి పెద్దదాన్ని చిన్నదానికి ఇస్తున్నావు, ఐ వోంట్ యాక్సెప్ట్ అని చెప్తుంది. కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి మనం? ఫ్లోట్ ఆఫ్ అని పెట్టచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నౌ వి గెట్ దిస్ 54.24. ఓకేనా? లేదా కొన్నిసార్లు ఇలా కాకుండా ఇంకొక ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే సంథింగ్ లైక్ ఫ్లోట్ డీఈస్
54 point, okay, vary values then, some 61.3432 F. That number is suffixed with the letter F. Okay. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ అని చెప్పట్లే కదా. ఓకేనా? కాబట్టి మనం ఎప్పుడైనా ఈ ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్ మనం స్పెసిఫై చేస్తున్నప్పుడు జనరల్గా సిస్టమ్ ఏమనుకుంటుంది, డబుల్ వాల్యూ అనుకుంటుంది. డోంట్ ట్రీట్ దిస్ యాజ్ డబుల్, ట్రీట్ దిస్ యాజ్ ఫ్లోట్ వాల్యూ అని చెప్పదలుచుకుంటే ఆ నెంబర్ని ఎఫ్తో మనం సఫిగా స్మాల్ ఎఫ్ అనేవచ్చు, క్యాపిటల్ ఎఫ్ అనేవచ్చు. ఓకే ఓకేనా? సో ఇది మనం చేసుకునే వే. లేదా అసలు ఇదంతా ఎందుకు రిస్క్ అనుకుంటే, డబుల్ సమ్ ఈక్వల్ టు 1.23 సంథింగ్, ఇందులో అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? కాబట్టి జనరల్గా ఏం చెప్తుంటారంటే, జావాలో యూజ్ చేసినప్పుడు సాధ్యమైనంత వరకు అసలు ఫ్లోట్ జీరోలకు వెళ్లకుండా గో విత్ డబుల్స్, డబుల్ అని అసలు దాంట్లో రిస్క్ ఉండదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్యురసీ కూడా డబుల్ బెటర్ ఫ్లోట్ కంటే. అట్లాగే వాల్యూ రేంజ్ కూడా ఫ్లోట్ కంటే డబుల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ అన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే డబుల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఫ్లోట్. ఫ్లోట్ ఏదైనా చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ ఫ్లోట్ వేరియబుల్ పెట్టినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ గో విత్ డబుల్ టైప్ వెన్ వర్కింగ్ విత్ ది ఫ్రాక్షన్ పార్ట్ వాల్యూస్. ఓకేనా? అట్లాగే మనకి క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. సపోజ్ సిలో మనం క్యారెక్టర్, ఓకే ఈ పాట అక్కడ వదిలేస్తాను. క్యారెక్టర్ సమ్ C1 ఈక్వల్ టు ఏ అని రాసామనుకో. దీని మీనింగ్ ఏంటి, C1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాంట్లో ఏ అనే లెటర్ని పెట్టుకున్నాం. ఓకేనా? తర్వాత దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ C1, అంటే C1లో ఏ ఉంది కాబట్టి ఏ ప్రింట్ అవుతుంది, అంతే కదా? జస్ట్ ఆ ఎండింగ్లో ఏ వచ్చింది మనకి. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, క్యారెక్టర్ C2 ఈక్వల్ టు 65. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇది కూడా ఏనే ప్రింట్ అవుతుంది, బికాస్ 65th ASCII క్యారెక్టర్ అంటే అదే. కాబట్టి దానికి అకార్డింగ్గా విల్ గెట్ సేమ్ రిజల్ట్, ఏ ఉంది ఏ ఉంది. ఓకేనా? సమ్ ఒక క్యారెక్టర్ ఏదో మనం తీసినాం, C3 ఈజ్ 4-5 సంథింగ్ ఇచ్చినాం. C3 ఇప్పుడు ఏమొస్తుంది, ఆ 65th క్యారెక్టర్ మనకు తెలుసు ASCII లో క్యాపిటల్ ఏది. అట్లాగే 4-5-6-7-8 అంటే దీనికి ఈక్వల్ అంటే ఏదో క్యారెక్టర్ ఉండొచ్చు కదా. సో దాని ఈక్వల్ క్యారెక్టర్గా మనం ప్రింట్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. అయితే మనం ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ క్యారెక్టర్ని సపోర్ట్ చేయాలి, మన సిస్టమ్ సపోర్ట్ చేస్తే వస్తుంది. సపోర్ట్ చేయకపోతే జనరల్గా క్వశ్చన్ మార్క్ ప్రింట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. జస్ట్ చెక్ చేద్దాం, ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఓకేనా? అలాంటి క్యారెక్టర్స్ మనం సపోర్ట్ చేయట్లేదు ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో. ఓకేనా? అయితే ఇంకొక తీసుకుంటాం, క్యారెక్టర్ C4 ఈస్ సమ్ 70,000 నుంచి దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడేమొస్తుంది, ఇక్కడ యాక్చువల్గా ఇది కూడా ఆ క్యారెక్టర్ని సపోర్ట్ చేయకపోవచ్చు కాబట్టి క్వశ్చన్ మార్క్ రావాలి అనుకుంటున్నాం. కానీ ఒకసారి చెక్ చేసి ఇక్కడ చూడండి, ఇన్కంపాటిబుల్ టైప్స్ పాసిబ్లీ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంట్ టు క్యార్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇచ్చింది ఇంటీజరే, ఇప్పుడు ఇచ్చింది కూడా ఇంటీజరే, కానీ ఇక్కడ దీని ఎర్రర్ చూపిస్తుంది. దీని 70,000 దగ్గర ఎర్రర్ చెప్తుంది, ఇక్కడ ఎర్రర్ చెప్పట్లేదు. ఎందుకు అంటే క్యారెక్టర్ కోసం సిస్టమ్ అలొకేట్ చేసే మెమరీ ఎంత అంటే 2 bytes. ఓకేనా? క్యారెక్టర్ కోసం సైజ్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ 2 bytes. 2 bytes అంటే మొత్తం ఎన్ని బిట్స్, మీన్స్ 16 bits. అవునా? 16 bits తో మనం ఎంత వాల్యూ ఫామ్ చేసుకోవచ్చు అంటే 2 పవర్ 16. దిస్ ఇస్ ది వాల్యూ, 2 పవర్ 16 ఎంత వస్తుంది, దట్
మైనస్ వన్, ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ చేసుకుంటాం, మైనస్ వన్ అంటే ఎంత అవుతుంది అంటే 65535 అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ది మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ వీ కెన్ స్టోర్ ఇన్ ఏ క్యారెక్టర్. కాబట్టి ఇంతకంటే దాటింది అంటే అది క్యారెక్టర్ రేంజ్లో లేదు, క్యారెక్టర్ హోల్డ్ చేసుకోగలిగే వాల్యూ కాదు అని చెప్తుంది. అందువల్ల మనకి ఇది ప్రాబ్లం అని చెప్తుంది. ఓకేనా? ఆ 65535 దాటింది కాబట్టి దాన్ని మనకి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? సో కాబట్టి దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. ఇంకొకటి తీసుకుందాం, క్యారెక్టర్ C5 ఈక్వల్ టు మైనస్ 65 అని ఇచ్చాను. ఇప్పుడు C5 అంటే ఏమిటో, ఇది కూడా అలౌడ్ కాదు. ఎందుకంటే క్యారెక్టర్ లోపల నెగిటివ్ వాల్యూస్ అలౌడ్ కాదు. క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా, వాటి క్యారెక్టర్కి సంబంధించిన వాల్యూస్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూనే ఉండాలి. ఒకసారి ఎర్రర్ చూద్దాం మనం కన్ఫర్మేషన్ కోసం. సో C4 కామన్ చేసేసాను. ఓకేనా? ఇన్కంపరబుల్ టైప్ సేమ్ థింగ్, ఇంటీజర్ టు క్యారెక్టర్ మైనస్ 65 ఇవ్వడాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ది థింగ్ వీ హ్యావ్. మనం 65535 కంటే పెద్ద వాల్యూ ఇవ్వలేము, అట్లాగే నెగిటివ్ వాల్యూస్ కూడా ఇవ్వలేము. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మీనింగ్ఫుల్ కాదు. అయితే జనరల్గా మనం సి లాంగ్వేజ్లో ఏం చెప్తామంటే క్యారెక్టర్ సైజ్ 1 byte అని చెప్తాం. ఓకేనా? ఇన్ సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ క్యార్ సైజ్ ఇస్ 1 byte ఉంది. ఓకేనా? 1 byte అంటే అప్పుడు ఏమొస్తుంది, 8 bits కదా. 8 bits మీన్స్ 2 power 6, 2 power 8 మైనస్ 1 మీన్స్ 255 ఈజ్ ది మ్యాక్సిమం వాల్యూ. అంటే మనం దాన్ని 255 మ్యాక్సిమం వాల్యూ, యూ కెన్ సర్ 256 కాంబినేషన్స్. ఇక్కడ కూడా 65536 కాంబినేషన్స్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే 0 నుంచి 65535 ఇక్కడ వచ్చేసరికి, అక్కడ వచ్చేసరికి క్యారెక్టర్ సిలో వచ్చేసరికి నెగిటివ్ వాల్యూ ఇచ్చినా కూడా తీసేసుకుంటుంది. బట్ జనరల్గా మనం మనం చెప్పుకున్న రేంజ్ అంటే 0 to 255 అని చెప్తాం. బట్ అక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు దానికి ఈక్వలెంట్ పాజిటివ్ వాల్యూ తీసుకొని దానికి ఏదో స్టోర్ చేసుకుంటుంది. క్యారెక్టర్స్ మనం జనరల్గా వీటినే ఆస్కీ క్యారెక్టర్స్ అని కూడా చెప్తాం. మనకి ఆస్కీ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 256 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తాం. సో దానికి అకార్డింగ్గా మనకి క్యాపిటల్ ఏ అంటే 65, క్యాపిటల్ బి అంటే 66 అట్లా మనం చెప్తూ వెళ్తున్నాం. బట్ జావాలో 256 కాదు, 65536 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని ఇన్ని అలౌడ్ అంటే దిస్ ఈజ్ సపోర్టింగ్ యూనికోడ్ క్యారెక్టర్స్. యూనికోడ్ అంటే యూనివర్సల్ కోడ్ అని చెప్తాం. ఎందుకంటే ఆస్కీ కోడింగ్లో ఏంటంటే ఓన్లీ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్క్రిమెంట్ ఆస్కీ అంటే. సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం అమెరికన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. బట్ మిగిలిన కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నాయి, ఇండియాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటుండే అనుకోండి, హిందీ, బెంగాలీ, తమిళ్, కన్నడ, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈచ్ లాంగ్వేజ్లో దాని ఓన్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అట్లాగే జపనీస్ సింబల్స్ వేరుంటాయి, చైనీస్ సింబల్స్ వేరుంటాయి, అరబిక్ సింబల్స్ వేరుంటాయి. అట్లా డిఫరెంట్ ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి. మరి ఆ లాంగ్వేజెస్ని ఆస్కీ సపోర్ట్ చేస్తుందా అంటే చేయదు. అందుకోసం ఏం చేశారంటే అన్ని కంట్రీస్కి అన్ని లాంగ్వేజెస్ని సపోర్ట్ చేయడం కోసం లేటర్ ఆన్ ఆస్కీ అంటే ఇప్పుడు 1940s ఆ టైంలోనే ఉంది. బట్ తర్వాత యూనికోడ్ అని ఒకటి తీసుకొచ్చారు, యూనివర్సల్ కోడ్ అని. అది అన్ని కంట్రీస్ అన్ని లాంగ్వేజెస్లో ఉన్న స్పెషల్ సింబల్స్ని అకామిడేట్ చేసుకుంటుంది. అప్పట్లో ఎక్కువ సింబల్స్ని అకామిడేట్ చేయాలంటే 256 కాంబినేషన్ సరిపోవు. అందుకోసం ఈ ఎక్కువ కాంబినేషన్స్కి ప్రొవిజన్ ఇచ్చారన్నమాట. ఆ ఎక్కువ కాంబినేషన్ సపోర్ట్ చేసేలాగానే జావా ఉంటుంది. అందుకోసం జావాలో క్యారెక్టర్ సైజ్ 2 bytes ఉంటుంది.
2 bytes size of character is 2 bytes Java C లో అయితే 1 byte ఉంటుంది సో క్యారెక్టర్స్ సంబంధించిన థింగ్ ఏంటి అయితే ఆస్కీలో 65th క్యారెక్టర్ ఏంటి అంటే క్యాపిటల్ ఏ అని చెప్తున్నాం మరి యూనికోడ్లో 65th క్యారెక్టర్ ఏంటి అంటే అగైన్ ఏనే ఎందుకంటే యూనికోడ్లో ఉన్న ఫస్ట్ 256 క్యారెక్టర్స్ ఆస్కీలో ఉన్నవి ఆస్కీలో సేమ్ అవే తీసుకొని కొత్తగా వచ్చినవన్నీ తర్వాత యాడ్ చేస్తున్నాం మిగిలిన కంటెంట్స్ అని తర్వాత యాడ్ చేస్తాం సో దట్ కంపాటబిలిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి సిలో మనకి జనరల్గా ఏదైనా రాస్తున్నప్పుడు షార్ట్ ఇంట్ సమ్ ఎక్స్ అని లాంగ్ ఇంట్ అని ఇంట్ జెడ్ ఇలా రాస్తూ ఉంటాం జనరల్గా షార్ట్ ఇంట్ అంటే కొంచెం తక్కువ మెమరీ తీసుకుంటుంది లాంగ్ ఇంట్ అంటే కొంచెం ఎక్కువ మెమరీ తీసుకుంటుంది షార్ట్ ఇంట్ యాక్చువల్గా షార్ట్ ఇంట్ అన్న ఒకేలాగా ట్రీట్ చేస్తుంది జనరల్గా మోస్ట్ ఆఫ్ ది సిస్టమ్స్లో సిలో షార్ట్ ఇంట్ అని రాసినా జస్ట్ ఇంట్ అని రాసినా ఒకటే బట్ జస్ట్ ఇంట్ అని రాసినా అంటే అసలు ఇంటి ముందు ఏం రాయకపోతే సిస్టమ్ ఇక్కడ షార్ట్ ఉంది అని అస్యూమ్ చేస్తుంది ఓకేనా ఇలా అస్యూమ్ చేసుకుంటుంది కాకపోతే జావాలో షార్ట్ ఇంట్ అని రాస్తే ఎర్రర్ వస్తుంది చెక్ చేద్దాం ఇప్పుడు షార్ట్ ఇంట్ ఎక్స్ దగ్గర ఎర్రర్ వచ్చింది కదా ఎందుకు అంటే జావాకి వచ్చిన తర్వాత సిలో ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ షార్ట్ అనేది ఒక డేటా మాడిఫైయర్ అని చెప్తాం అంటే ఇంటికి సపోర్టివ్గా లేదా ఏదో ఒక డేటా టైప్కి సపోర్టివ్గా ఉండేది షార్ట్ అనేది అంతేకాని షార్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ డేటా టైప్ సిలో మనం ఇట్లా రాసామనుకోండి లైక్ ఇంట్ ఫ్లోట్ సమ్ డబ్ల్యూ అని రాసామనుకోండి ఈజ్ దిస్ ఏ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ ఇంట్ డబ్ల్యూ రాయాలి లేదా ఫ్లోట్ డబ్ల్యూ రాయాలి అంతేకాని ఇంట్ ఫ్లోట్ డబ్ల్యూ రాస్తే రెండు డేటా టైప్స్ ఇచ్చినట్లే కదా ఇప్పుడు సిస్టమ్ ఇక్కడ జావాలో ఎలా ఉంటుందంటే షార్ట్ ఈజ్ నాట్ ఎ డేటా మాడిఫైయర్ షార్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డేటా టైప్ ఇన్ జావా డేటా టైప్ ఎందుకంటే ఇప్పుడు షార్ట్ ఇంట్ అంటే సిలో ఒకసారి రిఫ్రెష్గా చూద్దాం సిలో ఇంట్ జెడ్ అని రాసామనుకోండి దీనికి ఎంత మెమరీ తీసుకుంటుంది అంటే 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది 4 bytes ఆఫ్ మెమరీ అంటే ఒక 10-digit నెంబర్ వరకు స్టోర్ చేయొచ్చు అంటే ఒక 200 crores వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట అయితే అంత పెద్ద వాల్యూస్తో నేను వర్క్ చేయను చిన్న చిన్న వాల్యూస్తో వర్క్ చేసుకుంటాను అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు షార్ట్ అని రాసుకోవచ్చు దీనికి సిస్టమ్ 2 bytes మెమరీని తీసుకుంటుంది మీన్స్ ఒక 5-digit నెంబర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు 5-digit నెంబర్ అంటే టు బి ఎగ్జాక్ట్ 32,000 వరకు 32,767 వరకు స్టోర్ చేయొచ్చు ఇప్పుడు షార్ట్గా క్రియేట్ చేస్తే షార్ట్గా వేరియబుల్ క్రియేట్ చేస్తే 2 bytes ఆఫ్ మెమరీ ఇంట్గా వేరియబుల్ క్రియేట్ చేస్తే 4 bytes ఆఫ్ మెమరీ ఆ బైట్స్ పెరిగే కొద్దీ దాని అలౌడ్ రేంజ్ కూడా పెరుగుతుంది అనే ఒకవేళ నాకు ఇంత నెంబర్ కూడా ఇంకా చిన్న చిన్న నెంబర్స్తో వర్క్ చేసుకుంటాను అనుకున్నారనుకోండి దెన్ యూ కెన్ గో విత్ బైట్ దీనికి 1 byte తీసుకుంటుంది సో దీనికి స్టోర్ చేయొచ్చు అంటే ఒక 3-digit నెంబర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు లేదా ఇంటీజర్లో 4 bytes అని చెప్తున్నాం అంటే ఒక 10-digit నెంబర్ని ఒక 12 digits ఉండే నెంబర్ని రిప్రజెంట్ చేయాలి అప్పుడు ఏం చేస్తాం అంటే దానికోసం లాంగ్ అనే టైప్ దీనికి 8 bytes తీసుకుంటుంది ఇది ఒక 19-digit నెంబర్ వరకు స్టోర్ చేసుకోగలుగుతుంది ఓకేనా సో ఇక్కడ జావాకు వచ్చిన తర్వాత ఇంట్ వేరు షార్ట్ వేరు లాంగ్ వేరు మూడు సపరేట్ దేనికి అది సపరేట్ అని అంటే మూడు డిఫరెంట్ డేటా టైప్స్ చాలా కంపల్సరీ నెంబర్స్ చూసుకుని దాన్ని బట్టి ఇక్కడ జావాలో ఇంట్ అని డిఫాల్ట్ ఇట్ అని ఉండదా ఇచ్చేయచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం నేను ఒక 25 అనే వాల్యూ స్టోర్ చేయాలి 25 అనే వాల్యూ స్టోర్ చేయాలంటే ఈనాటి వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అన్నీ ఎలౌడే కదా సపోజ్ లైక్ బైట్ ఇక్కడ B1 ఈక్వల్ టు 25 సేమ్ థింగ్ యూ కెన్ గో విత్ షార్ట్ సమ్ S1 ఈక్వల్ టు 25 ఏదైనా ఓకే I1 ఈక్వల్ టు 25 దెన్ లాంగ్ L1 ఈక్వల్ టు 25 అన్నీ అలవడే ఈ 25 కాకపోతే
సపోజ్ నేను ఒక 250 స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు బైట్ ఈజ్ నాట్ అలౌడ్. ఎందుకంటే బైట్ లో మాక్సిమం వాల్యూ ఎంత అంటే 127. మనం ఇక్కడ 3 డిజిట్స్ అని రాస్తాం కాబట్టి, అంటే 3 డిజిట్స్ అంటే 999 కాదు, ఒక 3 డిజిట్ నెంబర్ వరకు కొన్ని అంత టు బి ఎగ్జాక్ట్ బైట్ లో మాక్సిమం అలౌడ్ వాల్యూ ఎంత అంటే 127. ఓకేనా? అదే షార్ట్కి వచ్చేసరికి 32767 అట్లా. ఇందులోకి వచ్చరికి ఒక 200 crores, సమ్ 232, సమ్ ఒక 10 డిజిట్ నెంబర్ ఏదో వస్తుంది. ఇక్కడ కూడా ఒక 19 డిజిట్ నెంబర్, ఓకేనా, సంథింగ్ ఒక 19 డిజిట్ నెంబర్ వరకు అందులో స్టోర్ చేయొచ్చు. అట్లాగే ఆపోజిట్స్ కూడా అట్లాగే ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి దాని దగ్గరలో. నెగిటివ్ వాల్యూస్ కూడా వీటిలో ఈ నాలుగు కూడా నెగిటివ్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు. సార్ నెగిటివ్ వాల్యూస్ ఇందాక తీసుకోలేదు కదా మనం వస్తే. నెగిటివ్ వాల్యూస్ బై క్యారెక్టర్లో తీసుకోదు, ఇవన్నీ క్యారెక్టర్స్ కాదు కదా. క్యారెక్టర్లో నెగిటివ్ వాల్యూస్ ఇవ్వకూడదు, ఇక్కడ మనం రాస్తున్నాం కదా. క్యారెక్టర్లో నెగిటివ్ వాల్యూ ఉండద్దు, బట్ ఈ ఇంటీజర్స్లో నెగిటివ్ ఉండొచ్చు. ఇంటీజర్స్లో కానీ ఫ్లోట్లో కానీ డబుల్లో కానీ నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు. మ్యాక్సిమం మినిమం లాంగ్లో ఉండే సిస్టమ్ ఇది. అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ రాయట్లేదు, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఒక 10 డిజిట్ నెంబర్. ఇందులో షార్ట్కి వచ్చేసరికి 32768 ఈజ్ ది మినిమం పాసిబుల్ వాల్యూ. ఎందుకంటే జీరోని మనం పాజిటివ్గా ట్రీట్ చేస్తాం కాబట్టి నెగిటివ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. దెన్ సో మనకి ఇప్పుడు మనం చూసిన థింగ్స్లో ఫ్లోట్ డబుల్ చూసాం ఇక్కడ. ఫ్లోట్ కంటే కూడా డబుల్ యూస్ చేసుకోవడం బెటర్ అని చెప్పుకుంటున్నాం, ఓకేనా? అట్లాగే క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్ స్టోర్ చేయడానికి క్యారెక్టర్ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇందులో 65 535 కంటే పెద్ద వాల్యూ పెట్టలేము, నెగిటివ్ వాల్యూస్ని పెట్టలేము. అట్లాగే లాంగ్, ఇంట్, షార్ట్, బైట్ ఈ నాలుగు ఇంటీజర్స్ స్టోర్ చేయడానికి మన రేంజ్ని బట్టి ఏ రేంజ్లో వాల్యూస్ మనం వర్క్ చేస్తున్నామో దాని రేంజ్ని బట్టి తీసుకుంటాం. కాకపోతే బైట్ షార్ట్ సాధ్యమైనంత వరకు యూజ్ చేయకుండా ఎప్పుడైనా నెంబర్స్ వెళ్తున్నప్పుడు ఇంటీజర్స్కి వెళ్ళిపోవడం బెటర్. ఇంటీజర్ రేంజ్ దాటిపోయే ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడే గో ఫర్ లాంగ్. అదర్వైజ్ ఇంకా సింపుల్ చెప్పండి, ఈ నాలుగుట్లో ఇంటీజర్ని ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. రేంజ్ మరీ పెద్దగా ఉంది, 10 డిజిట్స్ కంటే దాటిపోయే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడే విల్ గో ఫర్ లాంగ్. సో ఓవరాల్గా ఈ నాలుగుట్లో ఇంట్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఈ రెండిట్లో డబుల్ ఎక్కువ యూజ్ చేస్తాం. క్యారెక్టర్కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి దాన్నే యూజ్ చేస్తాం క్యారెక్టర్స్తో చేస్తున్నప్పుడు. అండ్ వీటితో పాటుగా మనకి ఇంకొక టైప్ ఉంది, ఎస్ఆర్నో రిప్రజెంట్ చేయడం కోసం బూలియన్ ఒక టైప్. బూలియన్ సమ్ సమ్ పి ఈక్వల్ టు ట్రూ, బూలియన్ సమ్ క్యూ ఈక్వల్ టు ఫాల్స్, ఇట్లా ఎస్ఆర్నో ట్రూ ఆర్ ఫాల్స్. ఎస్ఆర్నో అంటే ఎస్ఆర్నో అని రాయొద్దు, ట్రూ ఆర్ ఫాల్స్ అనే రాయాలి. ఒకసారి కంపైల్ చేసుకుంటే ఇప్పుడు ఇందులో ఏం ప్రాబ్లం లేదు కదా, అంతా ఓకే ఉంది, రాసిన కోడ్ అంతవరకు ఓకే ఉంది. సపోజ్ నేను కొత్తగా రాస్తున్నాను బూలియన్ సమ్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాస్తాను. సిలో ఎలా ఉంటుంది అంటే ట్రూని మనం 1తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం, ఫాల్స్ని 0తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అది నాట్ అలౌడ్, ఇక్కడ ట్రూ అంటే ట్రూనే, 1 0స్తో రిప్రజెంట్ చేయకూడదు. సో బూలియన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని దగ్గర ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ చెప్తుంది ఇన్కంపారబుల్ టైప్స్ కన్వర్ట్, ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు బూలియన్, ఓకేనా? అదే మనం ఇట్లా రాస్తాం బూలియన్ ఎస్ ఈక్వల్, ఏదైతే వ్యాలిడ్ కాదు కదా. ఇప్పుడు సార్ బూలియన్ ఎస్ ఈక్వల్ టు 10 + 20 అన్నాం, వ్యాలిడ్ అరా కదా. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం బూలియన్ ఎస్ ఈక్వల్ 10 + 20 అన్నాం, ఇప్పుడు ఇది వ్యాలిడే కదా. వ్యాలిడ్ కాదు, ఎందుకంటే 10 + 20 యొక్క రిజల్ట్ ఏంటంటే 30. 30 అనేది ఒక నార్మల్ నెంబర్, నెంబర్ కెనాట్ బి గివెన్ టు దిస్ థింగ్. ఇది కూడా ఎర్రర్ చూపిస్తుంది, ఇన్కంపారబుల్ టైప్స్ ఇంటికివెంట్ 10 + 20 దగ్గర ఎర్రర్ చెప్తుంది. అదే మనం 10 + 20 కాకుండా 10 < 20 అని రాసామనుకోండి, నౌ దిస్ ఈజ్ యాక్సెప్టెడ్. ఎందుకంటే 10 < 20 అనేది ట్రూ కదా, అది రిలేషనల్ ఆపరేటర్, ఎస్ఆర్నో చెప్పే ఆపరేటర్ కాబట్టి ఎస్ఓకి ఎంత వస్తుంది అంటే ట్రూ వస్తుంది, ఓకేనా? సో ఇఫ్ యూ ప్రింట్ ఎస్ని ప్రింట్ చేస్తే వీల్ సీ ట్రూ యాజ్ అవుట్పుట్, ఓకేనా? ఇది అర్థమైందా ఈ స్టేట్మెంట్?
అదే మనం బూలియన్ సమ్ టీ ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 20 అని 10 ఈక్వల్ టు 20 ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఫాల్స్ ఫాల్స్ కాబట్టి టీలోకి ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఎస్లోకి ట్రూ వచ్చి ఉంటుంది, టీలోకి ఫాల్స్ వచ్చి ఉంటుంది. ఎగ్జిక్యూట్ దిస్ లాస్ట్లో ట్రూ ఫాల్స్ ఓకేనా. సో టోటల్గా మనకి ఈ 8 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ జావాలో ఉన్నాయి మనకి. మనకి జావాలో బూలియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, ఇవి మనకున్న 8 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ జావా. సిలో అయితే మనకి 4 డేటా టైప్స్ ఉంటాయి. ఏవండి? ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, ఈ నాలుగే ఉంటాయి. జావాకి వచ్చిన తర్వాత 8 టైప్స్ ఉంటాయి. సిలో జావాలో సిలో షార్ట్, లాంగ్ అనేవి డేటా మాడిఫైయర్స్ అని చెప్తాం, బట్ జావాలో షార్ట్, లాంగ్ అనేవి కూడా డేటా టైప్స్ ఓకేనా. సో వీటికి సంబంధించిన వాల్యూస్ జనరల్గా బూలియన్లు ఏముంటాయంటే మనం ఆల్రెడీ చూసాం, ట్రూ ఫాల్స్ ఉంటాయి. క్యారెక్టర్లో మనం ఆల్రెడీ పైన చూసాం కదా వాల్యూస్ మ్యాక్సిమమ్ ఇండివిజువల్ రాసుకున్నాము, దట్ యూ కెన్ గెట్ ఇట్. మళ్ళీ రాయడం కంటే యూ గెట్ దిస్ 8 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. వీటినే మనం ప్రిమిటివ్ టైప్స్ అని చెప్తుంటాం. ఎక్కడన్నా మనం తర్వాత యూజ్ చేస్తాం ఓకేనా, ప్రిమిటివ్ టైప్స్. ప్రిమిటివ్ టైప్స్ ప్రిమిటివ్ టైప్స్ అని చెప్తున్నాం అంటే ప్రైమరీ. అసలు ఎంత పెద్ద వాల్యూ స్టోర్ చేయాలన్నా వీటి మీద బేస్ చేసి వీటిని మీద బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి ప్రిమిటివ్ టైప్స్ అని చెప్తుంటారు వీటి. తర్వాత మనం క్లాసెస్, ఆబ్జెక్ట్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏ పెద్ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇట్లా ఇలా ఈ కొన్ని ఎలిమెంట్స్ కలిపి ఒక ఆబ్జెక్ట్ అని చెప్తాం.